एपी सीएम वैएस जगनमोहन रेड्डी बेल रद्दुकु संबंधी सीबीआई कोर्ट नेडु तुदि तीर्पु वेलवरिंचनुंदि। कोर्ट नुंचि एलांटि तीर्पु वस्तुंदोने अंशं राजकीय वर्गालनु तीव्र उत्कंठ गुरि चेस्तोंदि। सीएम जगन वैसीपी एंपी विजयसाई रेड्डी बेल रद्दु चेसि वारिपै नमोदैन केसुलु त्वरितगतिन विचारिंचालनि कोरुतू नरसापुर एंपी रघुराम कृष्णराजु एप्रिल्लो कोर्टुलो पिटिषन् दाखलु चेशारु। సీఎంగా తనకున్న అధికారాలు జగన్ దుర్వినియోగం చేస్తూ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు। వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని రఘురామ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు। ఈ పిటిషన్‌పై జూలైలో వాదనలు పూర్తికాగా తీర్పు సీబీఐ కోర్టు నేటికి రిజర్వ్ చేస్తుంది। ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనే అటు వైసీపీ నేతల్లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది। ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి సీబీఐ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది। కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనే అంశం రాజకీయ వర్గాలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది। సీఎం జగన్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేసి వారిపై నమోదైన కేసులు త్వరితగతిన విచారించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏప్రిల్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు। ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాలు జగన్ దుర్వినియోగం చేస్తూ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని అందులో ఆరోపించారు। వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని రఘురామ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు। ఈ పిటిషన్‌పై జూలైలోనే వాదనలు పూర్తికాగా తీర్పు సీబీఐ కోర్టు నేటికి రిజర్వ్ చేస్తుంది। ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరుస్తుందోనే అటు వైసీపీ నేతల్లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది। ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సీబీఐ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది। కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందనే అంశం రాజకీయ వర్గాలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది। సీఎం జగన్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేసి వారిపై నమోదైన కేసులు త్వరితగతిన విచారించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏప్రిల్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు। సీఎంగా తనకున్న అధికారాలు జగన్ దుర్వినియోగం చేస్తూ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని అందులో ఆరోపించారు। వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని రఘురామ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు। ఈ పిటిషన్‌పై జూలైలోనే వాదనలు పూర్తికాగా తీర్పును సీబీఐ కోర్టు నేటికి రిజర్వ్ చేస్తుంది। ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరుస్తుందని అటు వైసీపీ నేతల్లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది। మరింత సమాచారం ఇచ్చేందుకు మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ జాయిన్ అవుతున్నారు। గుడ్ మార్నింగ్ నేతాజీ। సో రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది, తీర్పు ఏ విధంగా రాబోతుందనే అంశానికి సంబంధించి ఏ టైంకి తీర్పు వెలువరించే అవకాశం ఉంది? సతీష్, ఇవాళ అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం కు సంబంధించిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ఉందో దానిపైన గత నెల 30వ తారీఖున వాదనలు ముగిశాయి, తీర్పుని రిజర్వ్ చేసింది, ఈ రోజు తీర్పుని వెలువరించనున్నట్లుగా సీబీఐ కోర్టు తెలిపింది। ఈ నేపథ్యంలో ఇవాళ తీర్పు ఏ విధంగా వస్తుందా అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది। ఇవాళ అయితే తుది తీర్పుని అటు సీబీఐ కోర్టు వెల్లడించబోతుంది। రఘురామకృష్ణరాజు ఒకటే చెప్తున్నారు, ఈ ఏదైతే ఈ అంశం ఉందో ఇందులో ఖచ్చితంగా జగన్ బెయిల్ రద్దు అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు। అసలు ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే జగన్ పదే పదే కోర్టు విధించిన షరతులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఉల్లంఘిస్తున్నారు, సాక్షులను నిందితులను ప్రభావితం చేస్తున్నారు, సాక్షులకు కీలక పదవులు కట్టబెట్టారంటూ రఘురామకృష్ణరాజు జగన్ కి సంబంధించిన బెయిల్ ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు। దానిపైనే పలుసార్లు వాదనలు విన్న కోర్టు ఈ రోజు తీర్పుని వెల్లడించబోతుంది। అయితే సీఎం తరపు న్యాయవాదులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము ఎక్కడ కూడా బెయిల్ షరతులను ఉల్లంఘించలేదు, అన్ని షరతులకు లోపడే మేము ఎప్పటికప్పుడు కోర్టుకి అటెండ్ అవుతున్నాం, నా తరపున న్యాయవాదులను కూడా కోర్టుకి
అటెండ్ అయ్యేలా చూస్తున్నాను. ఏ ఒక్క సందర్భంలో కూడా బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని జగన్ తరపు న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సిబిఐ మాత్రం ఒకటే చెప్తుంది, ఈ సింగిల్ సెంటెన్స్ మేము మాత్రమే దాఖలు చేసింది, సిబిఐ కోర్టుకు ఉన్న విచక్షణ మేరకు చట్ట ప్రకారం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా మేము అందుకు అంగీకరిస్తామన్నట్టుగా సిబిఐ కూడా అందులో కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు ఈ రోజు తుది తీర్పుని వెల్లడించబోతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు అయితే దీనికి సంబంధించిన అంటే జగన్ బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న దానిపైన సిబిఐ కోర్టు తుది తీర్పుని వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే జగన్ తరపు న్యాయవాదులు ఒకటే చెప్తున్నారు, ఇందులో సాక్షులు గాని నిందితులు గాని వాళ్ళు మాత్రమే బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ వేసేందుకు అర్హత ఉంటుంది తప్ప థర్డ్ పార్టీకి చెందిన రఘురామకృష్ణరాజు వేస్తే ఆ బెయిల్ రద్దు పిటిషన్ ఏదైతే ఉంటుందో అది మెయింటైనబుల్ కాదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా చూసినా కూడా సిబిఐ కోర్టులకు సంబంధించి సిబిఐ కేసులకు సంబంధించి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదన్నట్టుగా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ రకంగా చూస్తే మాత్రం దాదాపుగా జగన్ కు సంబంధించిన బెయిల్ రద్దు అన్నది అవ్వకపోవచ్చు అన్నట్లుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించిన తుది తీర్పు మధ్యాహ్నం వరకు వెలువరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.